పుట్ట మీద కొట్ట భుజగంబు చచ్చు నా విశ్వదాభిరామ. ఇది కులార్నవతంత్రంలో ఉన్నది. వేద విద్యలలో వేషల వంటివి అన్నది కులార్నవతంత్రంలో ఉంది. అది అనువాదం లాగి చేయడు. మీకు ఒక్కటి చెప్తాను, మీకు కాళిదాసు శ్లోకం ఇది ఉంది కదా, కవీశ ప్రార్థి చెప్పండి ఒకసారి. మీరు చెప్పండి, మంద కవీశ ప్రార్థి. అది అనువాదం చేస్తున్నప్పుడు టింగణాలు బలిసి నింగికి ఎగబాకి వామనుడు అన్నదాన్ని టింగణ అంటారు. ఆ టింగణ అన్న మాట వామనకి ట్రాన్స్లేట్ చేశాడు అన్న సంగతి మనకు తెలియదు. అది చెప్పడంలో ఏమిటంటే తెలుగు మాట వాడి ప్రచారంలో ఉన్నది, వాడడం వల్ల అది అనువాదంలా కనిపించదు. కానీ వేమంలో ఉన్న గొప్పతనం ఏంటంటే కొండ కుదరమన్న కొండ భాండమన్న ఉప్పు లవణమన్న ఒకటి ఒకటి కాదే, భాషలు ఇంతే, భాష వేరు కానీ భావంబు ఒకటి విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. జనానికి తెలియవలసిన భాషలో చెప్పాలి. అందరూ జనం మాట్లాడే మాటలే మేము మాట్లాడితే మేము పండితులు ఏమిటి అని అనుకునే దాని మీద వీరేశలింగ్ గారు బ్రహ్మాండమైన సెటైర్ ఒకటి రాశాడు. ఆయన ఏమిటంటే ఒక శాస్త్రుల వారింటికి, ఒక పంతులు వారింటికి ఒక శాస్త్రుల వారు భోజనానికి వెళ్ళారు. కూర్చున్నారు, భోజనం చేస్తున్నారు. పెరుగు దాకా వచ్చింది. పెరుగు దగ్గరకు వచ్చేసరికి ఆయన మీ ఆవులు చాలా మంచివే, గట్టిగా ఉంది పెరుగు అన్నాడు. అంటే పంతులు గారు అన్నట్టు, అయ్యా మీరు ఇంత శాస్త్రులు గారు, వేదాలు చదువుకున్నారు, శాస్త్రాలు చదువుకున్నారు, ఆవు పెరుగు గట్టిగా ఉండదు, గేదె పెరిగే గట్టిగా ఉంటుంది అన్న సంగతి మీకు తెలియదా అని. అరే పడిపోయామే, ఈయనలాగైనా ఓడగొట్టాలనుకున్నాడు. అన్నం తింటూ తింటూ పైకెత్తి చూశాడు. చూసిన తర్వాత ఇది చేశాడు, ఏం మాట వాడదాం అని, మీకు లాయములు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నవే అన్నట్టు. సరే ఉన్నాయా, ఈయన పైకి చూశాడు. పైకి చూస్తే గుమ్మడికాయలు ఉన్నాయి, చాలా ఉన్నాయండి, కానీ రోజుకోటి చొప్పున కోసేస్తున్నాము. అనేసరికి ఈయన బయటకు వెళ్ళి వీళ్ళ ఇంట్లో గేదె మాంసం తింటారు, రోజుకోటి చొప్పున కూస్తున్నారు అని చెప్పాడు. దాని మీద కోర్టు కేసు కూడా వెళ్ళింది. వెళ్తున్నప్పుడు జడ్జి గారు అడిగారు, ఏమిటి లోలో మీరు ఈ మాట ఎందుకు వాడారు అంటే, అందరూ వాడే మాటలు వాడితే మా గొప్పతనం ఏముంటుంది, అందరూ వాడేది దీనిలోనూ గేదె పెరుగు గట్టిగా ఉంటుంది అన్నాడు, గేదె యొక్క లులాయం కదా అని లులాయం అన్నాను అని చెప్పాడు. జనం వాడే మాటలు వాడకూడదు అనుకొని పని కట్టుకొని ఇది చేశారు. అనువాదంలో సంగతి చెబుతున్నానే, వేమన అనువాదం ఏమిటి చేశాడంటే గ్రంథాల నుంచి కాదు, జీవితం నుంచి అనువాదం చేశాడు. అందుచేత ఆయన గొప్పవాడు. ఆయనలో గొప్పతనం ఎక్కడా అని మాటుంటే ప్రజా జీవితంలో ఎన్ని చెప్పాలో అని చెప్పాడు. నయంగా చెప్పాడు, తిడుతూ చెప్పాడు. ఆ తిడుతూ చెప్పడంలో ఎక్కడ చెప్పాడంటే, చాతి కోకలుడికి చీకాకు పడజేసి మైల తీసి లెచ్చ మడచున్నట్లు బుద్ధి చెప్పేవాడు గుద్దితేనేమయ్యా విశ్వదాభిరామ అని గుండెల మీద గుద్ది మరీ చెప్పాడు. ఆ చెప్పడం ఎంత దాకా చెప్పాడంటే నసాళానికంటే దాకా చెప్పాడు. కనక మృగము భువిని కద్దు లేదనకను రమణి చెప్ప చనియ తరుణి చెప్ప చనియ దాశరథీయు బుద్ధి లేనివాడు దేవుడెట్లాయరా విశ్వదాభిరామ. ఇలా గుద్దడం ఉంది, లలితమైన హాస్యంతో కూడా ఉంది. పాలకడలిలోన పవ్వళించడి వాడు గొల్ల పెరుగు గొల్ల ఇంట్ల పెరుగు కోరనేల. పాలకడలి మీద పవ్వళించడి వాడు గొల్ల ఇంట్ల పెరుగు కోరనేల. ఎంత వారికైనా ఎదుటి సొమ్ములు తీపి విశ్వదాభిరామ. ఒక విధంగా సమకాలీన సమాజాన్ని అంత నిశిత దృక్పథంతో, విశ్వశ్రేయ దృక్పథంతో విమర్శించినటువంటి కవి మన తెలుగు సాహిత్యంలో నా భూతో నా భవిష్యత్ ఏమో అనిపిస్తుంది. ఆధునిక సామాజిక స్పృహ అనేది ఆ కాలంలోనే సాహిత్య లోకంలోకి అవతరింపజేసిన వాడు. అంటే జనంలో నుంచి వచ్చిన వాడు కాబట్టి, జనం గురించి రాసిన వాడు కాబట్టి, జనం మధ్య తిరిగిన వాడు కాబట్టి, జనంలోనూ ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని తత్వాలు చూశాడు. బంగారం చేద్దాం అనుకున్నాడు, బంగారం కాదన్నాడు. యోగాలు చేశాడు, దానివల్ల ఏం లేదు, వడలు విరుచుకున్న దొరుకుతుందా మోక్షం అని. ఒక విధంగా మీ దృక్పథంలో వేమన కాలానికి ఒక విధంగా సమాంతరంగా వచ్చిన పదకవిత్వం యొక్క స్వరూపం స్వభావాలు ఎటువంటిదంటారు చూస్తే. ఇప్పుడు వేమన గొప్పతనం అంతా ఎందులో ఉందంటే, వేమన వీరశైవం నుంచి వచ్చినవాడు, వీరశైవంతో పాటు లోకాయుతాన్ని చూసినవాడు, బౌద్ధాన్ని చూసినవాడు, జైనాన్ని చూసినవాడు. జైన మతం అప్పటికి చాలా ప్రచారంలో కూడా ఉంది. పూర్తిగా జైన మతం గురించి పరిశోధన చేసిన వాడికి తప్పించి వేమన మీద జైన ప్రభావం తెలియదు. ఆయన చెప్పింది ఏమిటంటే, కొ
కుర్రాడి చేతిలో దివ్యుండి మట్టు బాగానే ఎదుగుతుంది. పిన్న పెద్దతనములు ఎన్నబోరు, ఇది గౌరవం ఇచ్చేటప్పుడు. వాసుదేవు విడిచి వసుదేవునింతురా విశ్వదాభిరామ వినరవేమా అని అన్నాడు. వాసుదేవుణ్ణి విడిచి వసుదేవుణ్ణి ఎంచిన వారు ఎవరున్నారు? బౌద్ధులే, జైనులే. ఎందుకంటే జైనులో వసుదేవ హిండి అనే ఒక కావ్యం ఉంది, అందులో కృష్ణలీలలు కాదు వసుదేవుడి లీలలు వర్ణిస్తారు. వాసుదేవుని విడిచి వసుదేవుడి గురించి రాస్తున్నారు ఏమిటరా మీరు అని చెప్పి జైనంలో పూర్తిగా బాగున్నాయి. ఆ తర్వాత భక్తి హరుని వీడి భవ్యుడు కారకో విశ్వదాభిరామ. భవి అన్న మాట శివకౌరు ఎక్కువగా వాడేవారు. భవి అన్న మాటని కర్ణాటకంలోను భవ్యులు అంటారు, దీనికి శాసన సాక్ష్యం ఉంది. వేమన గారి కాలంలో ఆయన రాయలసీమకు దగ్గరవాడు కాబట్టి, కర్ణాటకానికి దగ్గరవాడు కాబట్టి భవ్యుడు అన్న మాటే ఉంది. మీరు మతం కోసం ఇలా బుర్రలు బతుకోవడం కన్నా యజ్ఞయాగాలు చేస్తారు, మీరు నోరు లేని జీవాలని చంపుతారు, జీవహింస కూడదు, అహింస పరమధర్మం అనేటువంటి జైనంలో చేరకూడదు అని భక్తి హరుడు వీడి భక్తులు భవ్యులు కారు అన్నాడు. ఒక విధంగా వేమన గారు ప్రవక్తలాగా మనకు కనపడితే కురజాడ గారు ప్రయోక్తలాగా మనకు భాషిస్తారేమో. కురజాడ వారి దగ్గరికి వద్దాం. వారు ఆధునికంగా మనకు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఎటువంటిది? ఇప్పుడు ఆధునిక సాహిత్య చైతన్యానికి ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆయన ఇచ్చింది ఏమిటంటే, ఆయన కాలానికి వచ్చేసరికి ఛందస్సులు జనానికి బోధపడని పద్ధతిలో వచ్చాయి, పాడుకుందుకు వీలు లేని పద్ధతిలో వచ్చాయి. మహాకవి అయిన వాడు వ్యర్థ పదాలు వాడకుండా రాయగలడు ఛందస్సులు, ఏ ఛందస్సులు అయినా. మహాకవులు కాని వాళ్ళు వచ్చేసరికి వ్యర్థ పదాలు కలుపుతున్నారు. పాటకి కవిత్వం అనేటువంటి గౌరవాన్ని ఇచ్చి తమిళులు వాళ్ళకి ప్రాచీన చరిత్ర ఉంది అని అనిపించుకున్నారు. మనం పాటను ఈసడించాం. ముదివిటులు విధవలంజలు పద కవితలు మారుభాష పాపన వారల్ని తిట్టారు, పద కవితల్ని గుర్తించలేదు. పద కవిత్వాన్ని గుర్తించడం అన్నది గురజాడ పరావర్తం మొదలైంది. నిజానికి 1910 ఆ ప్రాంతానికిలో ఒక్క మన భాషలోనే కాదు, మలయాళంలో, పంజాబీలో, పంజాబీలో పూరణ్ సింగు, మలయాళంలో కుమారనాసను, మన తెలుగులో గురజాడప్పారావు గారు, వీళ్ళంతా ఛందస్సు అన్నది ఏ విధంగా మలుచుకోవాలి. పాత వాటిని గురజాడ వారి ముత్యాల సరాలు వచ్చిన తర్వాత యువలోకం మీరందరూ కొత్తగా సాహిత్య రంగంలో ప్రయోగాలు చేస్తున్న సందర్భంలో ఆ ముత్యాల సరాల ప్రభావం మీ మీద ఎలా ఉండేది, మీరు ఎలా దాని గురించి స్పందిస్తూ ఉండేవారు? ముత్యాల సరం రాయలేకపోతే కవి కాడు అని, కందం చెప్పనివాడు కవి కానట్టే ముత్యాల సరం రాయనివాడు భావకవి కాడు. మా రోజుల్లో అప్పటికింకా అభ్యుద కవిత్వం రాలేదు కాబట్టి భావకవి అన్నది. అది చింతా దీక్షితులు గారు పూర్తిగా ప్రచారం చేశారు, బసవరాజ అప్పారావు, వీళ్ళందరూ గురజాడ విప్లవాన్ని ముందుకు తీసుకుని వెళ్ళిన వాళ్ళు. గుత్తునాయని జాతి ముత్యాలు గుచ్చినాడే తెలుగు తల్లికి ఇత్తునాని ఇచ్చినాడే ప్రేమతో అనేది చింతా దీక్షితులు గారు. ఈయన ప్రతి కవి తను ఏదైనా రాయిపోయేటప్పుడు ఏమిటి ఎంచుకోవాలి, ఎలా చెప్పాలి అన్నది ఉంటుంది. నా విన్నవి కన్నవి విన్నవించగా మాటలకై విదుకాడకపోతే అవి శ్మశానాల వంటి నిఘంటువులు దాటి వ్యాకరణాల సర్ప పరిరంభం వదిలి వడివడిగా అడుగుడినై వెలువడినై అని సృష్టి రాసినట్టే తను చెప్పదలుచుకున్నది ఏ ఛందస్సులో చెప్పాలన్నది నిశ్చయించుకున్నాడు. ఎలా చెప్పాలి? గుత్తునా ముత్యాల సరములు కూర్చుకొని తేటైన మాటలు, తేటైన మాటల్లో చెబుతామని. ఇందులో ఏమిటి చెప్తాడు? కొత్త పాతల మేలు కలయిక క్రొమ్మెరంగులు చిమ్మగా. ఆ ఒక్క మాటతో చెప్పి మొత్తం తను చేయదలుచుకున్నది ఏమిటంటే కొత్తని పాతని కూడా మేలు కలయికలో చూపెట్టి క్రొమ్మెరంగులు కొత్త మెరుకులేమో చూపెడతానన్నాడు. ఇది పండితులు మెచ్చుకోరని తెలుసు. మెచ్చనంటావు నీవిక మెచ్చకుంటే మించిపోయాను, కొయ్య బొమ్మలు మెచ్చుకళ్లకు కోమలలో చౌరెక్కునా అని. కంపూరి వీరేశంగంపంతులు గారి కాలం నుండి సంస్కరణ ఉద్యమంతో సాహిత్యం చేతులు కలిపి నడుస్తూ క్రమంగా అభ్యుదయ చైతన్యాన్ని అందుకుని ముందుకు రావడానికి గురజాడ గారు ప్రముఖ పాత్ర నిర్వహించారని మనం అనుకుంటాం. చాలా ప్రముఖ పాత్ర. ఆ అంశాన్ని మా ప్రేక్షకులు కొంత వివరిస్తే. తప్పకుండా. ఇప్పుడు కందుకూరు వీరేశలింగం గారి జీవితం ఒక ఉద్యమం, గురజాడప్పారావు గారి జీవితంలో సాహిత్యం ఒక సాధనం. గురజాడప్పారావు గారి సాహిత్య రథానికి 2 చక్రాలు, ఒకటి స్పోకెన్ తెలుగు, 2 సోషల్ రిఫార్మ్. ఈ 2 రథ చక్రాల మీదే ఆయన తీసుకొని వెళ్ళాడు. జారు బురద గట్లు గతకలో ఉన్న దారి నుంచి తప్పించి మంచి దిమ్మిసా కొట్టిన హైరోడ్డు మీదకి ఎలాగ మండించడం అన్నది ఆయన చేసింది. ఇది
గురదాడప్పారావు గారు కన్యాశుల్కంలో వాడిన మాటే. అది చేయడానికి ఆయన ఏమైనా ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకున్నా, కవిత్వానికి కావలసినటువంటి ధ్వని అన్నది ఒకటి తెలిసినవాడు కాబట్టి ప్రచారం కుండబద్దల కొట్టినట్టు సూటిగా చెప్పకుండా, ఇందాక చెప్పానే కాంతా సంగీతంగాను ధ్వనిలో చెప్పించాడు ఆయన. ఆయన చేసింది ఏమిటంటే నాటకాంతం సాహిత్యం. కన్యాశుల్కం అన్నది 1892 మొట్టమొదట ప్రదర్శన జరిగింది. ఎప్పుడు రాశారో తెలియదు. ఆయన చేసుకున్నది ఏమిటంటే సాహిత్యం చదవడానికి జనం ప్రిపేర్గా లేనప్పుడు, వాళ్ళు చదవలేనప్పుడు మనం నాటకరంగాన్ని తప్పించి మరో దాన్ని ఆశ్రయించలేము, నాటకరంగమే ముఖ్యం అని చెప్పి ఆడడానికి నాటకం రాశాడు. చదువుకుందుకు నాటకం రాయలేదు. పండితులు కవులు చదువుకుందుకు నాటకాలు చాలా రాశారు, అనువాదాలు చేశారు. ఆడడానికి నాటకం రాసిన తర్వాత 92 అది చాలా ఇది ప్రదర్శనలు అయిన తర్వాత 97 దాకా అచ్చు వేయలేదు. ఇది చాలా బాగుందో పుస్తకం అచ్చు వేయండింటే 97 మొట్టమొదటి కన్యాశుల్కం అచ్చు వేశాడు. కానీ తనకు తృప్తి ఇవ్వలేదు. ఎందుకంటే అది కేవలం ఒక ఆడడానికి వేసుకున్నది, అందులో గురజాడ గురుపీఠం అనేటువంటి శీర్షిక ఉన్నటువంటి వ్యాసాల చెప్పడానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడం ఆధునిక చైతన్యాన్ని గురించి మీరు చేసినటువంటి సమాలోచనానికే బహుమానం వచ్చినట్టుగా మేము భావిస్తాం. అదొక్కటే కాదు, ఇటీవల కాలంలో గురజాడ గురుపీఠానికి కొంచెం కదలిక వచ్చింది. ఆ గురుపీఠాన్ని సుస్థిరం చేయడం కోసం రాసేనది. ఈ సమగ్రాంధ్ర సాహిత్యం వచ్చే సాహిత్య చరిత్రలో ఒక మైలురాయిలాగా మిగులుతుంది. ఈ యుగ విభాగం మీద చాలా మందికి కొంత 12 సంపుటాలుగా మీరు రాయదలుచుకుని ఆ రాజవంశాల పేర్లు పెట్టి అధ్యాయ విభాగం చేశారు, లేక సంపుట విభాగం చేశారు, యుగ విభాగం చేశారు అని కొంతమంది భావిస్తూ ఉంటారు. అది ఏ దృక్పథంతో మీరు చేశారు? ఏ దృక్పథంతో చేశానంటే ఇతర దేశాల్లో సాహిత్య చరిత్రలు కానించి ఇది సమాజ చరిత్రలు కానీ చేస్తున్నప్పుడు రాజవంశాల పేర్లే పెడతారు. ఎందుకంటే మనకి ప్యాటర్న్ ఉన్నవాడు ఎవడు, వాడి కాలంలో ఏ విధంగా ఇది వెయింది. మనకి తిక్కన యుగం అని పెడితే తిక్కనకి ముందు కానీ తర్వాత కానీ వచ్చినవి కలుపుతామా లేదా? తిక్కన ఇన్ఫ్లుయెన్స్ తోటే అందరూ రాయరు. తిక్కన రాస్తున్నప్పుడు శివకౌలు వచ్చారు. ఒక విధంగా నాకు తిక్కన పాలకురికి సోమనాథుడు, మీ వాదం ప్రకారం తిక్కన తర్వాత పాలకురికి సోమనాథుడు, వీళ్ళిద్దరూ ఒకే యుగంలో వస్తున్నప్పుడు పాల్కురికి సోమనాథుడు శివకవి యుగంలో చేరాలని, తిక్కన యుగంలో తిక్కన చేరాలని సాహిత్య చరిత్రకర్తలు చెప్తున్నారు. కానీ అది మీ విభాగం ప్రకారం కుదరదు. మీరు కాకతీయ యుగంలో ఇద్దరిని చేర్చారు. కాకతీయులు పరిపాలిస్తున్న కావాలి కాబట్టి కాకతీయుల తర్వాత రెడ్డిరాజులు వచ్చారు, పద్మనాయకులు వచ్చారు. పద్మనాయక యుగంలోనూ పూర్తిగా మనకి ఏమొచ్చిందంటే కొత్త వర్ణాల వాళ్ళు రాజులయ్యారు. అవుతున్నప్పుడు ఏమవుతుందంటే దేశ భాషను వదిలేస్తారు. మొత్తం పద్మనాయక యుగంలోనూ సంస్కృతం బాగా ఇది అవ్వడానికి కారణం ఏమిటని అంటుంటే రష్యాలో జార్ చక్రవర్తి కాలంలో రష్యన్ భాష కాకుండా ఫ్రెంచ్ వాడుతూ ఉండేవారు. దాన్ని మార్చడం కోసం లెనిన్ను ఫ్రెంచ్ని తప్పించి మళ్ళా రష్యన్ భాష తీసుకుని వచ్చి పెట్టాడు. రచనను సాహిత్య చరిత్ర రచనలో మేళవించి కళాత్మకంగా చిత్రించినందుకు ఒక సాహిత్య చరిత్ర రచయితగా నేను సాహితీ లోకం పక్షాన మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఆర్ద్ర గారు, మీరు ఇంకా కొన్ని సంపుటాలు సాహిత్య చరిత్రలో వ్రాయవలసి ఉంది. అది మీ చేతి మీద కూడా ఆ యజ్ఞం పూర్తి కావాలని మేమందరం భావిస్తున్నాం. తప్పదే కాకుండా మీరు తెలుగు భాషలో విమర్శను రాయడమే కాకుండా అటు ఇంగ్లీష్లోను ఇతర భాషల్లోను ఇతర లలిత కళలను గురించి, నాట్యాన్ని గురించి, లలిత కళలను గురించి ఎన్నో విషయాలు లోకానికి అందజేస్తున్నారు. ఒక విధంగా మన సాహిత్యంలో ఉన్న విశేషాలు ఇతర భాషల్లోకి అందించడానికని, ఇతర భాషల్లో ఉన్నటువంటి అంశాలు సాహిత్యాల్లో ఉన్న అంశాలను మన భాషకు అందించుకోవటానికి కానీ ఈ ఆదాన ప్రధాన కార్యక్రమాల్లో మీరు ఇంకేదైనా ఒక నిర్దిష్టమైనటువంటి పాత్ర నిర్వహించాలని ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? చేశాను, కొంత నిర్వహించాను. తెలుగు సాహిత్యంలో పరిశోధిస్తున్నప్పుడు తమిళంలో కళింగ తుపరణి అనే కావ్యం ఉంది. ఇది కులోత్తుంగచూడిని ప్రారంభంలో రాసింది. కళింగ తుపరణి ఎందుకు చదవవలసి వచ్చిందంటే నేను కులోత్తుంగచూడు గురించి చెప్పాను.
పరణిక్కుడు జయంకండారని కళింగత్తుపురణిలో రెండు భాగాలు తీసుకొని నేను వెన్నెలా వేసవి అని అనువాదం చేశాను. అది చేయడం వల్ల నాకు నన్నెచోడు కాలనిర్ణయం ఈజీ అయింది.